తెలుగుదేశం పార్టీ ఓటమికి కారణాల్లో ఒకటి ఇసుక అని చాలామంది నమ్ముతారు ఇసుకపై ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని వదులుకుని ఉచిత ఇసుక విధానాన్ని గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది ట్రాన్స్పోర్ట్ ఛార్జీలే వినియోగదారులు పెట్టుకోవాల్సి ఉంటుంది అయితే ఆ ఉచిత ఇసుక కూడా అధికార పార్టీ నేతల చేతుల్లో బందీ కావడంతో ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో అంతకంటే దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయి సాధారణంగా విపక్షాలు చేసే ఆరోపణల్ని పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు కానీ వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలే ఇసుక ఆహాకారాలు చేస్తున్నారు గుంటూరులో మంత్రులు పెద్దిరెడ్డి సుచరిత సమక్షంలో జరిగిన సమావేశంలో ఇద్దరు ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు కిలారు రోషయ్య గ్రామాల్లో ట్రాక్టర్ ఇసుక అడిగితే ఇప్పించలేకపోతున్నామని అసలు ఇసుకంతా ఏమవుతుందని నేరుగానే ప్రశ్నించారు అమరావతిలో బయలుదేరిన ఇసుక లారీలు ఎటుపోతున్నాయని ప్రశ్నించారు ప్రస్తుత ఇసుక విధానంతో సామాన్యుడు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదని ఇసుక విధానాన్ని సవరించాలని కోరారు ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ విషయంలో మీడియాకెక్కి నెత్తినోరు బాదుకుంటున్నారు వెయ్యి కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయం కోసం ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడుతోందని సామాన్య జనాలకు ట్రాక్టర్ ఇసుక దొరకడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు వీరు బయటపడ్డారు కానీ బయటపడని ఎమ్మెల్యేల సంఖ్య వందకు పైగానే ఉంటుంది ఇసుక కోసం వారిపై ప్రజల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉంది కానీ వారు ఏమీ చేయలేకపోతున్నారు వైసీపీ సర్కారు వచ్చిన తర్వాత ఉచిత ఇసుక విధానాన్ని తీసేసి ధరను నిర్ణయించింది దాంతో అప్పటి వరకున్న రేట్లు ట్రిబుల్ అయ్యాయి అయితే ఇసుక మాత్రం అందుబాటులోకి రాలేదు లాక్డౌన్ సమయంలో వందల లారీలు ఏపీఎండిసి స్టిక్కర్లతో తిరిగాయి కానీ డంపింగ్ యార్డ్లకు మాత్రం చేరలేదు అదే సమయంలో ఆన్లైన్ బుకింగ్లో మోసాలు జరుగుతున్నాయి మొత్తంగా కొంతమంది బుక్ చేసుకుని తరలించేస్తున్నారు అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్లుగా అధికార యంత్రాంగం వ్యవహరిస్తోంది ఏపీలో వైసీపీ అధికారం చేపట్టిన మొదట్లో ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఇసుక విషయంలో వచ్చాయి ఇది ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమవుతోంది సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటే ఇక ప్రజల్లో ఎంత ఆవేదన ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు ఇదంతా ఓ కోణం అసలు ఇసుక ఏమైందనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది ఎన్జిటి నిబంధనలు ఉల్లంఘించి లాక్డౌన్ సమయంలో పెద్ద పెద్ద యంత్రాలను పెట్టి ఇసుక తోడేశారు ఆ ఇసుకంతా డంపింగ్ యార్డులకు చేరాల్సి ఉంది కానీ చేరలేదు మధ్యలోనే దారి మళ్ళింది దాన్ని ఎక్కడ దాచారనేది చాలామందికి అర్థం కావడం లేదు మామూలుగా అయితే అది లాకర్లో దాచేది కాదు ఓపెన్ ప్లేస్లోనే ఉంచాలి అలా సీక్రెట్గా ఉంచగలిగేది కాదు మరి ఆ ఇసుక ఎక్కడికి పోయిందో ఎవరికీ తెలియడం లేదు అదంతా రాష్ట్రాల సరిహద్దులు దాటిపోయిందనేది ఓపెన్ సీక్రెట్ అనేది మరికొందరి మాట హైదరాబాద్లో నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి అక్కడ అందుబాటులోకి వచ్చిన ఇసుకలో సగానికి పైగా ఆంధ్ర నుంచి వస్తున్నదేనని నిర్మాణ రంగంలో ఉన్న వారందరూ చెప్పుకుంటూ ఉంటారు అంటే ఏపీ ఇసుక పొరుగు రాష్ట్రాల్లోనే ఎక్కువగా లభిస్తుందన్నమాట ఇసుక ప్రజల సంపద నిర్మాణ రంగం ఇసుక లభ్యతపైనే ఆధారపడి ఉంది ఒకవేళ ఇసుక దొరకక నిర్మాణాలు ఆగిపోతే ఆర్థిక వ్యవస్థ మొత్తంపైనే ప్రభావం పడుతుంది దీనివల్ల కొన్ని వేల మంది ఉపాధి కోల్పోతారు అలాంటి పరిస్థితి ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలల్లోనే చూశారు అందుకే ప్రజల్లో అసంతృప్తి అంతకంతకు పెరిగిపోతుంది తెలుగుదేశం పార్టీ హయాంలో ట్రాక్టర్ ఇసుక వెయ్యి రూపాయలకు వచ్చేది ఇప్పుడు నాలుగు వేలకు కూడా దొరకడం లేదు పరిస్థితి ఇలా ఉంటే వైసీపీ సర్కార్ ఇసుక తుఫాన్లో కొట్టుకుపోయినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు అందుకే వైసీపీ ఎమ్మెల్యేల్లోనూ అసహనం కనిపిస్తోందని చెబుతున్నారు ఇసుక పరిస్థితిని చక్కదిద్దకపోతే జరిగేది అదేనని గత అనుభవాలు నిరూపిస్తున్నాయి కూడా